హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు మరికొన్ని క్షేత్ర గణితం నుంచి ప్రీవియస్లో వచ్చిన బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 22 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అయినా దాని సంపూర్ణతల వైశాల్యం క్యూబాయ్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక చూడండి, వాల్యూస్ అన్నీ ఇచ్చేసారు. సర్ఫేస్ ఏరియా లేటరల్ టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీని ఫార్ములా మనకు తెలిస్తే ఇది చాలా సింపుల్ అన్నమాట. సంపూర్ణ దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 × LB + BH + HL. అంటే పొడవు వెడల్పు, వెడల్పు ఎత్తు, ఎత్తు పొడవు అన్నమాట. అవి గుణించాలి. అవి గుణించేసి కలిపేసి రెండుతో గుణించాలి. చూడండి, ఫస్ట్ ఇవి వేసుకుందాం. ఎల్బి, ఇది ఎల్, బి హెచ్ కదా. అయితే ఇది చూడండి, ఎల్ ఇంటూ బి కదా, 22 × 10 = 220 + BH. బి ఇంటూ హెచ్, 10 × 8 = 80 + HL. హెచ్ ఇంటూ ఎల్, 22 × 8. చూడండి, 8 × 2 = 16 176 వచ్చిందనమాట. ఇప్పుడు 176 కాదు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 220 + 80 = 300. 300 + 176 యాడ్ చేయండి, 6 7 3 + 1 4. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 2తో గుణించాలి. చూడండి, 2 × 12 = 1 2 × 14 = 15 1 × 2 = 8 9 52 వచ్చిందన్నమాట ఆన్సర్. చూడండి, 952. చాలా సింపుల్, మనకి ఫార్ములా తెలిస్తే చాలా సింపుల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 2 రెట్లు, దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయినా దీర్ఘచతురస్రం వైశాల్యాన్ని సెంటీమీటర్లో చెప్పండి అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ పొడవు అనేది వెడల్పు కంటే 2 రెట్లు, వెడల్పు కంటే 2 రెట్లు అంటే 2B, వెడల్పు బి కదా, దానికి 2 రెట్లు ఎల్ అంట. అయితే చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B ఈక్వల్ టు ఎంతకు సమానం? 48కి సమానం. చూడండి, ఇక్కడ ఎల్ ప్లేస్లో 2B వేసుకోండి, +B 48. ఇక్కడ 2తో కొట్టేస్తే ఇది పోతుంది కదా, 2 × 2 = 4 అంటే 24 వచ్చింది. ఇక్కడ చూడండి, 2B + B 3B అవుతుంది = 24. 3 × 1 = 3 8. బి ఎంత వచ్చింది? 8 వచ్చింది. బి వాల్యూ 8 వచ్చింది, వెడల్పు మనకి 8 వచ్చింది. ఇప్పుడు మనం పొడవును కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి, బి ప్లేస్లో వేసుకుంటే 8 × 2 = 16 అంటే ఎల్ మనకి 16 వచ్చింది. ఇప్పుడు దీర్ఘచతురస్రం వైశాల్యం, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఎంత వచ్చింది? 16. బి ఎంత వచ్చింది? 8. ఈ రెండింటిని మల్టిప్లై 16 × 8 = మనకి టేబుల్స్ బాగా రావాలి వెంటనే. మళ్ళీ దీన్ని కూడా గుణించేంత రాకూడదు. చూడండి, 128. 16 × 8 = 128. ఆన్సర్ 128. క్వశ్చన్, ఒక లోహపు దీర్ఘఘనం 22 సెంటీమీటర్స్ × 15 సెంటీమీటర్స్ × 7.5 సెంటీమీటర్స్ కొలతలు, అంటే పొడవు వెడల్పు ఎత్తు అన్నమాట. ఈ కొలతలు కలిగిన దీర్ఘఘనాన్ని కరిగించి, ఈ కొలతలు కలిగిన దాన్ని కరిగించి 14 సెంటీమీటర్లు ఎత్తు గల ఒక స్తూపంగా చేసిన దాని వ్యాసార్థం. చూడండి, ఈ కొలతలు కలిగిన ఒక దీర్ఘఘనాన్ని కరిగించేసి దాన్ని ఏం చేశారు? 14 సెంటీమీటర్ల ఎత్తు గల ఒక స్తూపాన్ని తయారు చేశారు. అంటే చూడండి, క్యూబాయిడ్ని కరిగించేసి సిలిండర్గా మార్చారన్నమాట. అయితే ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? తర్వాత ఎత్తు ఉంది, స్తూపం యొక్క వ్యాసార్థాన్ని కనుగొమ్మన్నారు, మనల్ని కనుగొమ్మన్నారు, వ్యాసార్థాన్ని, రేడియస్ని కనుక్కోమన్నారు. ఇక చూడండి, ఏం చేయాలి? దీర్ఘఘనాన్ని కరిగించారు, అంటే దాని ఘనపరిమాణం ఎంత ఉంటుందో దాన్ని కరిగించిన తర్వాత దాన్ని ఏ వస్తువు తయారు చేసినా సరే అంతే ఘనపరిమాణం ఉంటుంది కదా.
దేనిగా తయారు చేశారు? స్తూపంగా తయారు చేశారు. అంటే దీర్ఘగణం ఘనపరిమాణం ఈక్వల్ టు స్తూపం యొక్క ఘనపరిమాణం సమానం అనమాట. ఈ రెండింటికి సమానం చేసి మనం వ్యాసార్థాన్ని కనుగొనాలి. ఇప్పుడు దీర్ఘగణం ఘనపరిమాణం ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, అంటే 22 × 15 × 7.5 ఈక్వల్ టు, చూడండి స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7. ఆర్ స్క్వేర్ ఆర్ తెలియదు కదా మనం, అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ 14 సెంటీమీటర్స్. చూడండి ఇప్పుడు వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా, మనం వీని చూద్దాం, సింప్లిఫై చేద్దాం. 22 కి 22 కి పోతుంది. ఇక్కడ ఇటువైపు మల్టిప్లైలో ఉంది, ఇటువైపు మల్టిప్లైలో ఉంది. సో అందుకని ఈక్వాలిటీలో మధ్య ఈక్వాలిటీలో ఉంది కాబట్టి మనం ఇలా ఇక్కడే ఇలా కొట్టేవచ్చు అనమాట. తర్వాత చూడండి 7 1 7 2, ఇక్కడ 2తో ఇది పోతుంది, 2 1 7.5, 2 15, 2తో 2 1 15 ఎంత పోతుంది? 7.5 × 7.5 15, అదే 2తో పోతుంది కదా ఇది 7.5. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7.5 × 7.5 మిగిలింది మనకి. తర్వాత ఇప్పుడు రూట్ ఓవర్ వస్తుంది కదా, అంటే ఒక 7.5 మిగులుతుంది, తెలుసు కదా ఇది, చూడండి. సో ఆర్ ఎంత వచ్చింది? 7.5. చూడండి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ చేయడం ఎంత కష్టమో, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే కష్టం. కొంతమందికి బాగా వచ్చు, చేయడం వచ్చు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో నాకు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందులోనూ మీరు నా ఎదురుగా లేరు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, దగ్గర ఉన్న వాళ్ళకి ఇలా కాదు ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, కానీ ఇలా చేయడం వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి, బాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు ఎలా అర్థమవుతుందో లేదా అర్థమైందా లేదా స్పీడ్ అవుతుందా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా చెప్పండి, నేను అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తూ ఉన్నాను చిన్నపిల్లలు చెప్పినట్టు. ఎందుకంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అర్థం కాదు, ఎందుకంటే అక్కడ డౌట్ వచ్చినా సరే వెంటనే రైజ్ చేయడానికి నేను అక్కడ ఉన్నాను కదా మీ దగ్గర, కాబట్టి కొంతమంది భయపడుతూ అంటే కామెంట్లో తెలియజేయడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏం పర్వాలేదు, మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2200 సెంటీమీటర్ స్క్వేర్, దాని భూ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ అయిన స్తూపం యొక్క ఎత్తు ఎంత? చూడండి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఇచ్చారు, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వాల్యూ ఇచ్చారు, అయితే దాని వ్యాసార్థం కూడా ఇచ్చారు, రేడియస్ కూడా ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఎత్తు కనుక్కోమన్నారు. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2πRh ఈక్వల్ టు ఎంతకు సమానం? 220 ఇక్కడ వాల్యూస్ వేద్దాం. 2 × π అంటే 22/7, ఆర్ ఎంత? 3.5. హెచ్ కనుక్కోవాలి కాబట్టి సో హెచ్ అలా వేసేద్దాం, ఈ వాల్యూ ఎలా వేస్తాం చూడండి. ఇక్కడ 2 ని 3.5తో గుణిస్తే ఎంత అవుతుంది? 7 అవుతుంది కాబట్టి ఈ రెండింటికి పోతుంది అన్నమాట. ఇది 3.5 × 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది కాబట్టి రెండింటి కట్ చేస్తాను. చూడండి 22 × 22 కి 22 1 0 100 వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు ఇంకేం మిగలేదు కదా, 100. చాలా సింపుల్, మనకి ఈ ఫార్ములా తెలిస్తే చాలా సింపుల్. ఇవన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి, ఎందుకంటే డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ కదా. డిఎస్సిలో మనకి ఆన్లైన్ టెస్ట్ జరిగింది కదా, 10 సెక్షన్స్ జరిగింది కాబట్టి అందరికీ సమానంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్నీ ఒకే మోడల్లో ఇచ్చి ఉంటారు. అందుకని అవన్నీ ఒక దగ్గర చెప్తున్నాను, ఎక్కువ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి, కొంచెం మారుతుందన్నమాట. సో మీరు ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చేయాలి, మన వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఆన్సర్ హెచ్ ఈక్వల్ టు 100.